రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నరేంద్ర మోడీ మాకున్నారు, మీకు ఎవరున్నారు? మాకు సిద్ధాంతం ఉంది, మీకేముంది? ఇది అమిత్ షా నిన్న బీజేపీ పదాధికారుల సమావేశం, ఢిల్లీలో జరిగిన సమావేశంలో చేసిన కామెంట్స్. కేవలం పదవీకాంక్ష, మోదీని గద్దె దింపాలనే అక్కసుతో తప్ప మీకు ఏ బేస్ ఉంది కూటమి కట్టడానికి? మోదీకి వ్యతిరేకంగా మీరంతా కూటమి కట్టడం ద్వారా బీజేపీ బలమైంది అనేది మీరు పరోక్షంగా అంగీకరించారు. కాబట్టి మాకు నాయకుడు ఉన్నాడు, మీకు నాయకుడే లేడు అనే అమిత్ షా వ్యాఖ్యలు దేనికి సంకేతం? నిజంగానే ఈ కూటమికి నాయకుడు లేడా, లేకపోతే వీళ్ళ వల్ల ఏమీ కాదా? ఏదో సామె చెప్పినట్టుగా ఇది కలగూర గంప లాంటి కూటమి అనేది ఆయన మాటల్లో ధ్వనించిన ఇది బాబురావు గారు. మాకు బలమైన నాయకుడు ఉన్నాడు, బలమైన సిద్ధాంతం ఉంది, మీకేమీ లేదు, మీకు నాయకుడు లేడు, సిద్ధాంతం లేదు. సరే, కూటమి సంగతి ఎలా ఉన్నా అటు మోడీ ఉన్నారు, యువతల మోడీకి వ్యతిరేకంగా జనం ఉన్నారు. కాబట్టి ఒక నాయకుడు ఉండటం ఒక సందర్భంలో అడ్వాంటేజ్, ఇప్పుడు మోడీ ఉండటమే అక్కడ డిసడ్వాంటేజ్. 2014లో మోడీ మా నాయకుడు అంటే జనం భ్రమపడ్డారు, నమ్మారు, ఓట్లేశారు. ఇవాళ మోడీ ఉన్నారని తీసుకొస్తే బీజేపీకి వచ్చే ఓట్లు కూడా పోతాయి. కాబట్టి మోడీనే మైనస్, బీజేపీ ఓవరాల్ మైనస్, బీజేపీకి తోడు మోడీ మైనస్. ఒకళ్ళేంటి నాయకులు ఇద్దరు ఉన్నారని ఇంకా చెప్పుకోవచ్చు, అమిత్ షా కూడా ఉన్నాడని కూడా చెప్పుకుంటే అప్పుడు రెండు కలిస్తే మైనస్ వన్కి తోడు ఇంకో మైనస్ వన్ కూడా యాడ్ అయితే ఇంకా మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమస్య నాయకులను బట్టి జనం మారిపోతారు, నాయకుడు ముందు చూపించేస్తే జనం ఓట్లేసేస్తారు అని కొన్ని సందర్భాల్లో పనిచేయచ్చు. కానీ వాళ్ళ ప్రజలు ఆలోచిస్తున్న విషయాలు వేరుగా ఉన్నాయి. ఈ 4.5 ఏళ్లలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం, మన రాష్ట్రంలో జరిగినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక భాగం అయితే దేశంలో జనం బీజేపీ యాక్సెప్ట్ చేసింది. జీఎస్టీ మమ్మల్ని దెబ్బకొట్టింది కాబట్టి తాయిలాలు ఇస్తున్నారు. నోట్లు రద్దు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి దేశంలో అన్ని వర్గాల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ వెనకాల ఉన్నటువంటి సామాజిక తరగతులే కాదు, వ్యాపార వర్గాలు, చిన్న వ్యాపారులు కూడా ఉన్నారు కాబట్టి అది అంగీకరించలేక మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదొకటే కాదు, పార్టీలు ఒక్కొక్కటి దూరం అయిపోతున్నాయి, వాళ్ళ మిత్రపక్షాలనే దూరం అయిపోతాయి. జనం దూరం అవటమే కాదు, పార్టీలు కూడా దూరం అవుతున్నారు. ఇక అందుకే డిఫెన్స్లో ఉన్నారు నిన్నటిదాకా కనపడని పార్టీలు మాకు అందరూ మిత్రులే అని బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు చెప్పాల్సిన పరిస్థితి రావటం అంటే బీజేపీ మైనస్ ఉంది, ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి, ప్రజల మూడు తెలియజేస్తూ ఉంది. అందుకని ఇదంతా బెంక, మీరు ఎన్ని మాటలు చెప్పినా రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం ఉండబోదు, నాయకులు ఎవరుంటారు, పార్టీల యొక్క సంగతులు ఎలా ఉంటాయి, ఇప్పటిదాకా జరిగిన 25 ఏళ్ళు జరిగినటువంటి సంకీర్ణ ప్రభుత్వాలన్నింటిలో ఎక్కడా ముందు నాయకులు లేరు, ఎవరు ఎవరు ప్రధానమంత్రులు అవుతారనేది విపి సింగ్ అవచ్చు, లేకపోతే దేవగౌడ అవుతారన్నారు, ఐకే గుజరాల్ అవుతారు ఎవరు అనుకున్నారు, విపి సింగ్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ. కాబట్టి దేశానికి నాయకులు ఏం కరువు కాదు, జనం తలుచుకుంటే ప్రత్యామ్నాయం వస్తే ఆ ప్రత్యామ్నాయ విధానాలు ముందుకు వస్తాయి. రైట్, విష్ణు గారు, ఒకవైపు మీరేమీ సింగిల్ పార్టీ కాదు, మీది కూడా కూటమియే. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ నాయకత్వం వహిస్తున్న కూటమి అధికారంలో ఉంది. ఫుల్ మెజారిటీ వచ్చి ఉండొచ్చు కాక, అయినప్పటికీ కూటమి ఉంది. ప్రభుత్వంలో కూడా ఒక 7-8 పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు. ఒకటి వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ద్వారానే వెళ్తారు, ఎన్నికల తర్వాత కూడా బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ వస్తుందనేది ఎవరికీ అంతగా లేదు, బీజేపీకి కూడా ఆ హోప్స్ లేవు, ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. అలాంటి సందర్భంలో బీజేపీ ఒక్కటి ఒకవైపు, మిగతా వాళ్ళంతా ఇంకొక వైపు అనే తరహాగా మాట్లాడారు. ఒకటి, మాకు నాయకుడు ఉన్నాడు, మాకు సిద్ధాంతం ఉంది, మీకు నాయకుడు లేడు, మీకు సిద్ధాంతము లేదు అనేది అంటే సమిష్టి నాయకత్వం నాయకత్వంలాగా కనిపించలేదా? ఒక మన్మోహన్ సింగ్ ఎలా పుట్టుకొచ్చాడు, బాబు గారు చెప్పిన పేర్లు చాలా ఉన్నాయి, వీళ్ళందరూ జనంలోంచి వచ్చారు, జనం కోరుకుంటే వచ్చారు. కాబట్టి జనాన్ని విస్మరించి మా నాయకుడు మా సిద్ధాంతం అనే దాంట్లోనే పోవడం అనేది ఎంతవరకు లాభిస్తుంది? వెంకటకృష్ణ గారు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, దేశం మొత్తం మీద ఇష్యూ ఉన్న సబ్జెక్టు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, నార్త్ ఈస్ట్, సౌత్ ఇండియా, నార్త్ ఇది పెద్ద ఇష్యూ. సరే, మీరు ఈ 10 నిమిషాల్లో ఈ చర్చ పెట్టారు, నేను 2 నిమిషాలు ముగించాల్సి వస్తుంది. ఇప్పుడు బాబురావు గారు ఇందాక పొలిటికల్ పార్టీ స్పీచ్ ఇచ్చారు, మీరు అడిగిన క్వశ్చన్స్కి అక్కడ సమాధానానికి డిఫరెంట్ ఉంది. సరే, మీరు నన్ను అడిగిన క్వశ్చన్లో క్లారిటీ ఉంది, నేను ఒకటే చెప్తున్నా. మొదటగా మహాగఠబంధన్ అని నేషనల్లో
అపోజిషన్ వాళ్ళు ఒకటి ప్రయత్నం మొదలు పెట్టారు. దాంట్లో మొదలు పెట్టగానే కొంతమంది మేము వస్తాము, మేము కొంతమంది రాము అని చెప్పి మొదలు పెట్టారు. మాకు ఒరిస్సాలో ఫర్ ఎగ్జాంపుల్ మాకు నెక్ టు నెక్ నడుస్తుంది ఒరిస్సాలో. మేము 50-50 రేస్లో ఉన్నాం. ఇది అక్కడున్న నవీన్ పట్నాయక్తో మాకు, నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నానండి, దేశ రాజకీయాల్లో ప్రతి స్టేటు ప్రతి సీటు గురించి మాట్లాడతాను. కావాలంటే మీరు 2 గంటలు చర్చ పెట్టండి, 2 నిమిషాలు పెట్టారు కాబట్టి చెప్తున్నాను. ఆయన నేను మహాగఠబంధన్లో రాను అన్నాడు. సో ఇక్కడ అమిత్ షా గారు ఎందుకు చెప్పారంటే ఆ మాట, మీరు అపోజిషన్, ఇక్కడ ఎన్డీఏ అండ్ యూపీఏ సరే ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కేసీఆర్ గారు మొదలుపెట్టారు. మీ అక్కడ కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని ఇందా రవి గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఈ ఫెడరల్ ఫ్రంట్లో కూడా వాళ్ళు అటు కాంగ్రెస్లోని వెళ్ళలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా తప్ప, సరే ఆ రాజకీయాలు తర్వాత మాట్లాడదాం. ఢిల్లీ రాజకీయం వచ్చేవరకే ఆ 272 మ్యాజిక్ ఫియర్, ఆ మొత్తం ఉన్న 543లో ఎట్లా ఉంటుంది, ఎన్డీఏకి ఎట్లా వస్తాయి, యూపీఏకి ఎట్లా వస్తాయి, మేజర్ సీట్లు ఎవరికి వస్తాయి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 40లో ఉంది అసలు 100 దాడుతుందా, ఇప్పుడు బీజేపీ అబ్సల్యూట్ మెజార్టీలో ఉంది ఎన్ని సీట్లు తగ్గొచ్చు, మళ్ళా అది ఆ ప్రయత్నంలో మోడీ గారు సక్సెస్ అవుతారా, ఈ అన్ని ఈక్వేషన్స్ ని మనం బేరేజ్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లాజికల్ గా మాట్లాడాలి, అకౌంట్స్ ని బట్టి మాట్లాడాలి, లీడర్షిప్ గురించి మాట్లాడాలి. ఈ మహాగఠబంధన్లో మిగతా నాయకులు మమతా గానీ బీఎస్పీ కానీ వీళ్ళెవ్వరూ కూడా రాహుల్ గాంధీని మేము నాయకుడిగా ఒప్పుకోమని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎవరు నాయకుడు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు, అది వేరే సంగతి. మీరు పివి నరసింహరావు వచ్చారు ఆ రోజుల్లో, నేషనల్ లెవెల్లో ఒక లీడర్ లేడు కాబట్టి అందరికి అవకాశం వచ్చింది. చెప్పండి చెప్పండి. ఈరోజు లీడర్లు ఉన్నామని మేము చెబుతున్నారు, చెప్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి సరిపోయిన వాళ్ళు, ఒక చోట 40 సీట్లు, ఒక చోట 30 సీట్లు, ఒక చోట 20 సీట్లు. కేసీఆర్ గారి టీఆర్ఎస్ పి నాయకులు మొత్తం కూడా గత 2 సార్లుగా నేను డిబేట్లలోకి వెళ్తున్నాను, నిన్న 2-3 డిబేట్లలో మా కేసీఆర్ ప్రధానమంత్రి అవ్వబోతున్నారని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. 16 సీట్ల ఉన్న వాళ్ళు కూడా ప్రధానమంత్రిగా అవ్వాలనుకోవడం తప్పేం లేదు, అయ్యారు కదా అంతకుముందు మీరు అన్నట్టు అయ్యారు. కానీ ఈరోజు దేశం అలా చూడట్లేదు. ఇట్లాంటి 3 నెలలకి 6 నెలలకి 2 సంవత్సరాలకి 15 నెలలకి ప్రధానమంత్రులు అయిన వాళ్ళ కోసం రాష్ట్రం ఆలోచించట్లేదు, దేశం ఆలోచించట్లేదు. దేశం తన యొక్క సెక్యూరిటీని, దేశం తన యొక్క బలమైన దేశంగా ఇటు చైనా అటు పాకిస్తాన్ వరల్డ్ లో ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబడే నాయకుడి కోసం మీలాంటి ఏమంటారు ఆకు చప్పట్ల కోసం బాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ల కోసం ప్రజలు చూడట్లేదు. యా ప్రజలు మీ మమ్మల్ని దీవ్రంగా ఉన్నారు, చూద్దాం ప్రజలు డిసైడ్ చేస్తారు. దేశ నాయకుడు ఎవరు కావాలో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తోని అమిత్ షా గారు చెప్పండి అక్కడ కూడా సార్ మీ కమ్యూనిస్టులలోనే ఇద్దరు పార్టీలతో పోవాలన్నారు. నాకు వద్దు, నేను పార్టీల గురించి ఇంటర్నల్ గా పోవట్లేదు, ఈక్వేషన్స్ మాట్లాడుకుందామని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాను. ప్రతి రాష్ట్రంలో ప్రతి సీటు ప్రతి చోట ఎలా ఉందో నేను మాట్లాడతా, మీకు తెలిస్తే మాట్లాడండి. ఈ రోజు అమిత్ షా గారు కాన్ఫిడెన్స్ గా మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడారంటే, నేను అన్నది నాయకుడు అనేవాడు ఓవర్ కాన్ఫిడెన్స్, నేను ప్రధానమంత్రిని అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెన్స్ కలగజేయాలి. ఓకే, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అండి, కాన్ఫిడెన్స్ అండి. నాకైతే నరేంద్ర మోడీ గారి మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన తిరిగి ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. నేను మాట్లాడుతున్నా, నేను ఈరోజు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో 5 పార్టీలు ఉంటే మేము చివరి 5లో 6లో ఉన్నామని చెప్పి కూడా నేను చెప్తాను, నేను ధైర్యంగా చెప్తున్నాను. సశ్యన్ గారు ఇక్కడ మోడీయే నాయకుడు అనేది నిజంగానే ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఎఫ్ నౌ సిచ్యువేషన్ చూస్తే భారతదేశానికి మోడీ తప్ప ఆల్టర్నేట్ కానీ గత్యంతరం కానీ లేదా, అమిత్ షా చెప్పిన మాటలు నిజమేనా? నిజానికి కూడా ఎస్, వీళ్ళందరూ జనం కోరుకుంటే మన్మోహన్ సింగ్లు పుట్టుకొస్తారు, 10 ఏళ్ళు వెళ్తారు ఆ దేశాన్ని, మిగతా విషయాలు ఆరోపణలు పక్కన పెడితే వెళ్తారు. ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆయన, పివి నరసింహరావు గారు అద్భుతంగా పనిచేశారు, మైనార్టీ గవర్నమెంట్ను కూడా 5 ఏళ్ళు విజయవంతంగా నడిపించారు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు కూడా గడ్కరీ పేరు వినపడుతుంది, వీళ్ళు అంటున్నారు కానీ గడ్కరీ పేరు ఆల్టర్నేట్ అక్కడ రెడీ అయి ఉంది, అక్కడ ఒక శిబిరం పనిచేస్తుంది యాంటీగా, అది ఇంటర్నల్ రాజకీయం, మనకు అనవసరం. కానీ నాయకుడే సార్ ఈస్ ఫ్రమ్ బీజేపీ కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని చెప్పి మీరే ఒకప్పుడు ఓ అతను దీపావళి అని చెప్పి గొడవ చేసిన వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్
మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. మన శ్రీనివాస్ గారు సెంట్రల్ కమిటీ మెంబర్ సిపిఎం లో వాళ్ళు డిబేట్ లో వచ్చాడు. నితిన్ గడ్కరీ గారికి ఛాన్సెస్ ఉన్నాయని తప్పేం లేదు. విష్ణు గారు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు కాబట్టి ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఏమన్నారంటే మీరు కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. 16 సీట్లు ఉన్న వాళ్ళు అవుతారా? తప్పేం లేదు, చాలామంది అయ్యారు అవ్వచ్చు అని కూడా మీరే అన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు ఎలా అవుతాడని. మోడీ ఎక్కడి నుంచి వచ్చారు? గుజరాత్ ముఖ్యమంత్రి అవడానికి ముందు వాట్ వాజ్ మోడీ? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరికి తెలుసు? అసలు ఎవరికైనా తెలుసా? అద్వానీ పాదయాత్ర చేస్తుంటే స్పీచ్లు ఇస్తుంటే, అద్వానీ పాదయాత్ర చేస్తుంటే స్పీచ్లు ఇస్తుంటే ఇట్లా మైక్ పట్టుకున్న మోదీ రథయాత్ర మా రథయాత్ర చేస్తే ఇట్లా మైక్ పట్టుకున్న మోదీ ఇమేజెస్ వీడియోస్ అలాంటి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. గర్వించాం, డెఫినెట్ గా గర్విద్దాం. అంత మాత్రాన ఒక స్టేట్ ఇప్పుడు సీనియర్ నాయకులకి ప్లేట్లు మోసా అలా అని చెప్పి నేను కూడా అంటున్నది అదే. అందుకని మీరు ఒక కేసీఆర్ అవుతాడనో ఒక కేసీఆర్ జెండాలు కట్టే నేను ఏబీపీలో ఉన్నప్పుడు గారు నేను అనేది ఎవరు అవ్వకూడదనే లేదు. ఎవరైనా అవ్వచ్చు. కేసీఆర్ అవుతాడా అనే దాన్ని మీరు ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు అవుతాడా అని మీరు అన్నారు కాబట్టి ఈ చర్చ వస్తుంది. రైట్ సత్యనారాయణ గారు, మోడీ తప్ప ఈ రోజు దేశ ప్రజలు మోదీ తప్ప గత్యంతరం లేదా ఎదురు చూస్తున్నారండి? మోదీ తప్ప గత్యంతరం లేదా? ఇంకెవరికి నాయకుడు లేడా? సార్ ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనకి డెమోక్రటిక్ సిస్టమ్ లో డెమోక్రసీని ఫాలో అయిన ప్రతి ఒక్కరు ఛానల్ కంటిన్యూ అయ్యారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఛానల్ కంటిన్యూ అయ్యారండి. ఇక్కడ కొద్దిగా డెమోక్రసీ ఉండేది, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండేది. ఎప్పుడైతే ఈయన డిక్టేటర్ అయ్యారో ఈయన ఇబ్బందులు పడ్డాడు. అక్కడ మోడీ గారు ఏంటంటే అధికారంలోకి రావడానికి నేను ఒక ఛాయ్వాలని, నేను ఒక తేలిని అంటే తిలకల వాడిని, బీసీ కులానికి చెందినవాడిని, ఇన్నాళ్ళకి ఒక అవకాశం వచ్చింది నేను చేస్తాను అంటే ఆయన ఎక్కడ ఎలాగ అంచెలంచెలుగా ఎదిగారో ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరు సస్పెక్ట్ చేయరు. అయితే నౌ ఇస్ బికమ్ డిక్టేటర్. ఆయన ఎప్పుడు కులం చెప్పలేదు సత్యనారాయణ గారు. ఇప్పుడు ఇందిరా గాంధీ కూడా దెబ్బతిన్నది. సార్ ఒక్క నిమిషం సార్ డిక్టేటర్ అయినప్పుడు ఇందిరాగాంధీ కూడా దెబ్బతిన్నది. ఎమర్జెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఎమర్జెన్సీ వల్ల ఇదే గవర్నమెంట్ వ్యవస్థలన్నీ బ్రహ్మాండంగా పనిచేసి సామాన్యులు చాలా బెనిఫిట్లు పొందారు. కానీ స్వాతంత్రానికి అడ్డొచ్చిందని చెప్పి ఆవిడ దించేశారు, తీసి అవతల పారేశారు. పారేసిన తర్వాత ఆవిడ తెలుసుకొని మళ్ళీ రీఫార్మిష్ అంటే ఆవిడ రీఆర్గనైజ్ చేసుకుంది. ఆవిడ డిక్టేటర్షిప్ పనిచేయదు ఈ దేశంలో. మంచి చేయడానికైనా డిక్టేటర్షిప్ పనిచేయదు అని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత మారింది. ఇప్పుడు మోడీ గారు ప్రస్తుతానికి డిమానిటైజేషన్ కానీ ఏదో ప్రతిదీ అసలు ఏదైనా సరే ఆయన ఎవరితో డిస్కస్ చేయకుండా మొత్తం ఒక పిఎంఓ ఆఫీస్ని ఒక సీఎంఓ ఆఫీస్ చేశారు ఆయన. దానివల్ల నష్టపోయేది ఆయన. నేను చెప్పేది ఏమంటే దానివల్ల ఆయన బెనిఫిట్ పొందలా. నేను చెప్పేది అక్కడ వరకు వచ్చిన తర్వాత ఆయన ఒక స్థాయి ఆలోచించి అందరినీ పెద్దల్ని బీజేపీలో పెద్దల్ని అందరినీ ఇంటర్నల్గా కూర్చోబెట్టి మాట్లాడి నేను ఎందుకలా చేస్తున్నాను, ఎందుకలా చేయాల్సి వచ్చిందని వాళ్ళతో ఒప్పించి నడిచుంటే బాగుండేది వాజ్పేయి లాగా. అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ధోరణి డిక్టేటర్షిప్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కంటిన్యూ అవ్వరండి. ఈ దేశం యాక్సెప్ట్ చేయదండి. మీరు ఇందాక చెప్పినప్పుడు చెప్పాను మోడీకి వ్యతిరేక భవనాలు లేవా, ఆ వ్యతిరేకంగా దేశం ఇబ్బంది పడడం లేదా అంటే పడుతుంది. ఆయన మంచి చేసినా చెడ్డ చేసినా స్వాతంత్రానికి అడ్డు వచ్చినప్పుడు వీ విల్ నాట్ అగ్రీ అండి. అది 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 డెమోక్రటిక్ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. రైట్ రవికుమార్ గారు, ఈ విషయానికి సంబంధించి అది కాకుండా చేయదలుచుకుంటే ఆయన ఒక్కడే చేయగలడు. అది ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ లాగా బ్యాంకులు జాతీయం చేసినట్టుగా రేపొద్దున ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్సూరెన్స్ని హాస్పిటల్స్ని అన్నింటిని జాతీయం చేయమన్నట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. చేయలేదు కదా ఆయన. అలాంటి పనులు చేయకుండా డిమానిటైజేషన్ చేసి సామాన్యులు అడ్డు వెరగొట్టారు. రైట్, ఈ టాపిక్ సంబంధించినంత వరకు బీజేపీలో ఇంటర్నల్ వార్ ఎలా ఉంది, ఇంటర్నల్ లీడర్షిప్ ఎలా ఉంది అనేది పక్కన పెడదాం. వాళ్ళ పార్టీలే, ఎవరు మారినా వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు అలా సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటే మాటలను బట్టి అమిత్ షా చెప్పిన దాని ప్రకారం గత్యంతరం లేదా? ఇంకా ఎవరికి నాయకుడు లేడు, మాకు మాత్రమే నాయకుడు ఉన్నాడు, మాకు మాత్రమే సిద్ధాంతం ఉంది అనేది ఎలక్షన్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుందా? ప్రజలు కూడా ఆ యాంగిల్లో చూసి నిజమే ఎవరికి నాయకుడు లేడు, మోడీయే నాయకుడు ఈ దేశానికి అని రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా? నాయకుడు లేడు అనే దానికన్నా ఇప్పటికిప్పుడు అంత స్థాయి నాయకత్వం అనేది డెవలప్ అవ్వలేదు అనేది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ ఆలోచన. రాహుల్ గాంధీ ఏంటంటే స్లోగా పికప్ అవుతూ ఉన్నాడు. మీరు మధ్యప్రదేశ్ మన రాష్ట్రాల్లో జరిగిన 3 ఎలక్షన్ల ఎన్నికల్లో కొంత మోరల్ బూస్ట్ ఇచ్చినాయి కాంగ్రెస్కి కానీ, రిమైనింగ్ ఇప్పుడు ఏదైతే కూటమి కడతానన్న పార్టీలన్నిటికి కానీ. బట్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే క్రమంలో ఏంటంటే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని ఢీకొనడానికి కలిగే అర్హతలు అనేదానికన్నా ఆ స్థాయి సామర్థ్యం ఉందా వ్యక్తికి లేదనేదాన్ని రెండు కోణాల్లో చూడాలి.
అర్హతలు అనేది అందరికీ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు, మన విష్ణు గారు అన్నట్టు కేసీఆర్ కూడా ప్రధానమంత్రి అవ్వాలనే కళ్ళ కానొచ్చు, రాహుల్ గాంధీ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఆఫ్ యూపీఏ అన్నట్టుగా ఆయన కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీకి నాకు తెలిసి నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే వితిన్ లిటిల్ ఆఫ్ మై నాలెడ్జ్ బీజేపీకి ఒక టర్మ్కి ఇన్వెస్ట్ చేయలేదు ఎవరైనా కూడా. వాళ్ళ ఇన్వెస్టర్స్ గ్రూప్ 2 టర్మ్స్కి ఇన్వెస్ట్ చేసింది అనేది నేను అనుకుంటున్నాను. సో అంత స్థాయిలో ఢీ కొట్టాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. బై 2024 ఆ మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే జరగవచ్చు, కానీ 2019కి అగైన్ బీజేపీ పవర్లోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యప్రదేశ్లో మొన్న మేము అబ్జర్వ్ చేసినాం, శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి చాలా టఫెస్ట్ గేమ్ ఇవ్వగలిగాడు 15 ఇయర్స్ ఆఫ్ రూలింగ్లో ఉన్న తర్వాత. అంటే యాంటీ ఇన్కంబెన్సీని కూడా సర్ప్రెస్ చేయగలిగే నాయకత్వం అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ రూపంలో వాళ్ళకు ఉన్నది అని అంటే, ఇలానే కొన్ని స్టేట్స్లో ఇప్పుడు వసుంధరా రాజే పూర్తిగా ఫెయిల్ అయింది ఆ విషయం. సో ఇలా ఎక్కడైతే ఎక్కువగా డెంట్ పడుతుంది అనుకునే దగ్గర కూడా బీజేపీకి ఆ క్రైసిస్ సామర్థ్యం ఉంది, రిమైనింగ్ పార్టీల్లో ఆ క్రైసిస్ సామర్థ్యం లేదు. ఇప్పుడు అనుకోకుండా ఛత్తీస్గఢ్లో సడన్గా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అజిత్ జోగి బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యే సీట్లని డెంట్ కొట్టడం జరిగింది అజిత్ జోగి మీద నమ్మకం లేక. అయితే జనం కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే గెలిచేవాడికే ఓటేస్తామనే ఆలోచనలోనే ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా మోడీ ఎంత విష్ణు గారు మొత్తం 549 పార్లమెంట్ నియోజకవర్గాల మీద అవగాహన ఉన్నా, ఎంత మనం మాట్లాడుకున్నా మోడీ తాలూకా ఇమేజ్ అనేది డౌన్ అవుతున్నది అనేది మాత్రం మనం అంగీకరించాల్సిందే అని నేను అనుకుంటున్నానంటే ల్యాండ్ స్లైడెడ్గా వస్తుందని నేను అనుకోను. అరౌండ్ 220-230 ఫిగర్స్ని బీజేపీ రీచ్ అవుతూ ఉంటుంది వాళ్ళ అలియన్స్ పార్ట్నర్స్తో కానీ వాళ్ళతో కానీ. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక 30-40 సీట్లు అడిషనల్గా తెచ్చుకోగలిగితే అక్కడ 15 ఇక్కడ 15 ఇలాంటివి కాంబినేషన్స్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. మీకు అందుకే చెప్పా, ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా వీళ్ళిద్దరే ఉంటే రేపు అక్కడ డెసిషన్ని ఫోర్సివ్గా ఉంటాలనే ఆలోచన కూడా వీళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిని నమ్మడానికి లేదు, ప్రయోజనాలు రాష్ట్రాల ప్రయోజనాలు చూసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇక లాస్ట్ 10 మినిట్స్ లో పెన్షన్ల మీద దీని మీద చెప్పారా, ఇందిరాగాంధీ గారి టైంలో బారు అని ఒక ఆయన ఉండేవాడు, ఇందిరా అని చెప్పి చెప్పాడు. అట్లా మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు. అంతకుమించి ఒక ముక్కలే చెప్పమంటే దానికి అంతకుమించి అంటే ఆయనకు ఒక మోడీ గారే కనపడుతున్నాడు. ఇక ఆ పార్టీలో అద్వానీ గారు కానీ ఇంకొకళ్ళు కానీ కనపడతలేదు. పాయింట్ వెంకటకృష్ణ గారు, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒకవేళ మా మోడీ గారు ఎవరిని కలుపుకోకుండా పోయి ఇప్పుడు దెబ్బతింటున్నారు అంటే మేబీ అందుకనే ఒకవేళ అదే జరిగి ఉంటే ఆయన కొంచెం రియలైజ్ అయ్యి ఇప్పుడు మేము అందరితో కలిసిపోతాం, మేము అన్ని పార్టీలు ఎవరైనా వచ్చేవాళ్ళుంటే మా సిద్ధాంతాలు నమ్మి ఉంటే మేము కలిసిపోతాం అని కూడా చెప్పారంటే మేబీ కొంచెం ఆయన కూడా ఆ ఫీలింగ్ వచ్చిందేమో. యాక్సెప్ట్ చేసిన విష్ణు, ఎందుకంటే ఆయన కూడా ఫెయిర్ గా మాట్లాడతాడు కాబట్టి ఓకే వచ్చినప్పుడు అందరికీ నిజాలు సార్ దాన్ని మనం పర్లేదు. ఆయన ఫెయిర్ గా మాట్లాడాడు దాన్ని సార్ అది రిలీజ్ అయ్యామని చెప్పే మాట ఆయన మాట్లాడిందని నేనేం పని. బట్ ఆ యాంగిల్ అంటే నియంతృత్వ విధానంతో అంటే దేశం మొత్తం ఏమేటువంటి భావంతో మాట్లాడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. మార్పులు చేర్పులతోనే కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా మాట్లాడింది 84 ముందు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఆ కూటములు కట్టేవారు చాలా జయప్రకాష్ గారి తర్వాత అది విఫలమైన తర్వాత. అసలు మేము తప్పితే ఎవరో కూడా ఇక్కడ ఒక శక్తి పుట్టే అవకాశం లేదు, రాజకీయ పార్టీ వచ్చే అవకాశమే లేదు అన్నట్టు మాట్లాడితే ఇది వీళ్ళు ఒకసారి అధికారులు అప్పుడు 4-5 సార్లు అధికారం చేస్తున్నారు. వీళ్ళు ఒకసారి అధికారంలోకి వస్తే మేము తప్పితే ఎవరు కనపడతలేదంటే అదే ప్రజాస్వామ్యాన్ని చూడలేకపోవటం, అదే కళ్ళు మూసుకుపోవటం అంట. అంటే అదే నేను అంటున్నది కూడా, బీజేపీ తప్ప ఇంకొకటి గత్యంతరం లేదు అంటే అది వేరు. అమిత్ షా ఒక పార్టీ నాయకుడుగా బీజేపీ తప్ప ఇంకెవరికి అధికారం వచ్చే ఛాన్స్ లేదు, బీజేపీ సరైన ప్రభుత్వాన్ని ఇవ్వగలదు, నిలకడగల ప్రభుత్వాన్ని ఇవ్వగలదు, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వగలదు అని అంటే అది పెద్ద ఇష్యూనే కాదు అసలు. కానీ మోడీ 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 తప్ప ఇంకొకటి లేదు, మోడీయే గత్యంతరం అనే ఒక ఇది మాట్లాడడం దగ్గరే ఇష్యూ అవుతుంది. పార్టీ పేరు చెప్పుకుంటే పర్వాలేదు. సో అది ఓకే, ఇంకా అయింది పెన్షన్ల మీద ఇంకో రెండు రకాల మాట్లాడుకుంటాను నేను. అమిత్ షా కామెంట్స్ మీద ధర్మశ్రీ గారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని అనుకున్నా సరే బీజేపీకి సంబంధించి ఆయన బాగా సక్సెస్ ఉందా లేదా బాగా వెనకడుగు చేశారా అని అనడానికి గత 5 సంవత్సరాలకు పరిశీలించండి. సుమారు 15 ఆయనతో జతకట్టినటువంటి
15 పార్టీల నుంచి 16 పార్టీలు బయటకు వెళ్ళిపోయాయి. ఏదో అయితే అలానే అన్ని ఫెయిల్యూర్ అని కాదు, మొన్న జరిగినటువంటి పేదలకు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ అనేది చాలా అద్భుతం, చాలా అద్భుతం అనమాట. ప్రతి ఒక్కరు కూడా శ్లాఘించారు, అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేశాయి. కాబట్టి కొన్ని విషయాలు, ఒక రెండు విషయాలు మంచి ఉన్నాయి కానీ మిగిలిన విషయాలన్నీ కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. నోట్ల రద్దు విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, ప్రతి విషయం కూడా చాలా ఫెయిల్యూర్ అయినటువంటి ఉన్నాయి. అందుకనే దూరం అయ్యారు. అప్పుడున్నంత క్రేజీ అయితే ఇప్పుడు లేదంట మాత్రం వాస్తవం. చాలా వరకు గ్రాఫ్ పడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం సమస్య లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం లేదని మాత్రం గట్టిగా చెప్పగలను. ఆంధ్రప్రదేశ్ లో ఛాన్స్ లేదనుకోండి. ఎందుకంటే ఒకరికొకరు ముగ్గురు కలిసేమో అమ్మమ్మ, ముగ్గురు కలిసి దొంగతనం చేస్తే అమ్మమ్మ నేను దొంగతనం చేయలేదు, అతగాడే దొంగతనం చేశాడు, తలుపు ఆయనే తీశాడు, ఆయనే దొంగతనం చేస్తే ఈడు ఈ రోజు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న స్థితికి వెళ్ళిపోయారు. అక్కడ బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, అందులో భాగంగా ఆ రోజు పవన్ కూడా ఉన్నారు, ముగ్గురు కలిసే కదా ప్రత్యేక హోదా విషయంలో. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు అలా బయటకు వచ్చారంటే, అక్కడ మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి ఫైట్ కి ఈ రోజు ఆ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైట్ అనే భావంతో మళ్ళీ అందరూ యూటర్న్ తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు పెన్షన్స్ కూడా నవరత్నాల తాలూకా ఎఫెక్ట్ నవరత్నాల ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనిపించింది. కాబట్టి ఈ విషయం 2016 చెప్పినటువంటిది ధర్మశ్రీ గారు, ఒక్క నిమిషం బాబురావు గారు మాట్లాడతారు మీతో. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వం, వేరే ఎవరికైనా మీరు అది మీ ఇష్టం అని చాలా పార్టీలు ప్రకటన చేసినాయి. వైసీపీ ఆ రకంగా మేము బీజేపీకి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రానివ్వం, రాష్ట్రానికి మోసం చేసింది, దేశానికి చేసింది అని మీరు ప్రకటన ఇప్పటి వరకు చేయలా. మీ పార్టీ అలా చేయగలదా? బాబురావు గారు మేము మద్దతు ఇస్తాం బీజేపీకి అని అనలేదు కదా, ఎక్కడ అన్నామా? మీరు మద్దతు ఇస్తున్నారని చెప్తున్నాను, ప్రశ్న అడిగేది ఉండదు. మీరు మద్దతు ఇస్తున్నారని చెప్పుంటే ప్రశ్న అడగం. ప్రశ్న అడగడానికి ఇదేంటంటే, మీరు మోడీ ప్రభావం తీసుకుంటా, మీరు తీసుకుంటా మోడీ ప్రభావం విష్ణు గారు మాట్లాడప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు చెప్పు. విష్ణు గారు మీరు విష్ణు గారు దిస్ ఈస్ రాంగ్. మీరు మాట్లాడండి, నేను కాదంట్లే, కానీ మీకు అవకాశం ఇస్తాను. నేను మీకు అవకాశం ఇస్తాను. ఆయన ఏమన్నారు, ఈ రాష్ట్రంలో ముగ్గురు దొంగలు అని చెప్పి బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా డిమేజ్ అవుతోంది, బీజేపీ ఇమేజ్ తగ్గుతోంది. ఆగండి సార్ ఒక్క నిమిషం, ఆగండి సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. దానికి లాజిక్ ఉంది, బాబురావు గారు ఇన్వాల్వ్ అవ్వడానికి లాజిక్ ఉంది. ఒక్క నిమిషం మీరు ఆవేశపడకపోతే చెప్తాను. ఆయన ఏమన్నారు, ఏపీలో బీజేపీ అనేది ఏ సమస్య లేదు అని అన్నారు. సమస్య లేదు అంటున్నారు కదా, మరి మీరు ఈ బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది కాబట్టి సమస్య లేదు అంటున్నారు కదా, మీరు అలాంటి ప్రకటన ఏమైనా చేస్తారా అని బాబురావు గారు అడగడంలో లాజిక్ ఉంది. అది ఎందుకు అడిగారని మీరు మాట్లాడతారంటే అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి బాబురావు గారు, ప్లీజ్. మీరు కాదండి, మీరు బీజేపీ పరిపాలన బాగోలేదు మాట్లాడండి కాదు. బీజేపీ పరిపాలన బాగోలేదు, మోడీ ఫెయిల్ అయ్యారని చెప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నారని చెప్తే అసలు ప్రశ్న ఉండదు. మీరు ఏ విషయం చెప్పలేదు కాబట్టి అంటే హోదా ఇస్తే మద్దతు ఇస్తాం అనే అనుమానాలు ఉన్నాయి. మద్దతు అని చెప్పట్లేదు కదా, మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి సార్. టైం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారు, మీరు అవసరం లేదు కదా. అక్కడ నిరంగు సత్వం, ఇక్కడ నిరంగు సత్వం ఎలా అండి విష్ణు గారు? ఇప్పుడే అందరూ నిరంగు సత్వం గురించి మాట్లాడింది చర్చలో కూడా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి విష్ణు గారు. నేను ఈవెన్ వెంకటకృష్ణ గారికే ఉంది. మీరు కాదు, ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే లేదు కదా బీజేపీ బీజేపీ భజన మోరీ భజన బీజేపీ భజన పెడితే నేను కూడా కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విష్ణు గారు,
బీజేపీ నాయకులు ఒక్క మాట అక్కడ మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. వైసీపీకి సంబంధించి ఒక ప్రశ్న ఒక విమర్శ వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు సమాధానం చెప్తారు, రియాక్ట్ అవుతారు. వాళ్ళ వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోవాలో, ఎలా ఎదుటి వాళ్ళకి ఎదురుదాడి చేయాలో కూడా వైసీపీ వాళ్ళకి తెలుసు. కానీ చాలా సందర్భాల్లో 99% సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బీజేపీ కూడా వాళ్ళకి సపోర్టివ్గా వచ్చేసి అవతల వాళ్ళకి ఎదురుదాడి అనవసరంగా వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నారు మీరు. పాపం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ పాదయాత్ర వాళ్ళ నవరత్నాలు ఏదో వాళ్ళ తిప్పులు వాళ్ళు పడుతుంటే నిన్న మొన్న మీరు నాడిపెట్టుకొని నేను కాసేపు వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడతాను అని చెప్పి మరీ మాట్లాడారు. అవును, ఈయనే ఎందుకన్నాను, అదిగో అందుకన్నారు నన్ను ఇలా చేయడం వల్ల వైసీపీకి డామేజ్ అవుతుంది. బాధ వైసీపీకి డామేజ్ అవుతుంది, డామేజ్ చేయకండి. జగన్మోహన్ ఎదుర్కోలేక మధ్యలో బోడీ తీసుకొస్తున్నారు, తీసుకొస్తారు. రాజకీయం అది, రాజకీయం అండి, తీసుకొస్తారు. తీసుకొస్తారు ఆ రాజకీయంలో మేము కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు ఇన్వాల్వ్ అయితే డామేజ్ అయ్యేది వాళ్ళక్కడ, వాళ్ళకి అది అర్థం కావట్లేదు, లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏది అర్థం కాదు సార్, మీరు అర్థం అయ్యేటట్టు చెప్పకండి సార్, అది అవసరం లేదు. ప్రతిసారి బీజేపీ ఎంటర్ అయినప్పుడు వైసీపీకి రైట్ పింఛన్లు అభినందించండి. మేము ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం, అదే నేను అంటున్నా. అదే ధర్మశ్రీ కరణం గారు, నేను అనేది ఏంటంటే మీరు చెప్పుకోగలరు, మీరు ఎదిరించగలరు, మీరు విమర్శించగలరు, మీ పార్టీకి ఆ స్టఫ్ ఉంది. కానీ మొన్న ఇదే విష్ణు గారు నాడిబేట్లోనే నేను కాసేపు వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడతానని మాట్లాడారు. అంతకుముందు విష్ణువర్ధన్ రెడ్డి ఒక సందర్భంలో ఇలాగా మాట్లాడారు. ఎవరు వచ్చినా సరే మీకు సపోర్టివ్గా వచ్చి లేని ఇవి క్రియేట్ చేస్తున్నారు. దయచేసి వీళ్ళని ఎంటర్టైన్ చేయకండి. వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే సార్.